हेलो फ्रेंड्स, चिन्नीस किचन लोकी స్వాగతం స్వాగతం. మరి ఇవాళ మన కిచెన్ లో డెలిషియస్ గా ఉండే ఒక ఖీర్ ని ప్రిపేర్ చేసుకుందామండి. అదేంటంటే మనం బొంబాయి రవతో ఎంతో ఈజీ ఖీర్ ని మనం తయారు చేసుకుందాము. దీన్ని తక్కువ టైం లో చాలా టేస్టీగా చాలా డెలిషియస్ గా తయారు చేసుకోవచ్చు. చూడండి ఖీర్ అనేది ఎంత డెలిషియస్ గా కనిపిస్తుందో. ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లో చిన్న పార్టీస్ లోకైనా సరే చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. మళ్ళీ దీన్ని కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని చల్లగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా హాట్ గా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ సూజీ ఖీర్ ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, ముందుగా ఈ పాయసం కోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో 1 లీటర్ వరకు పాలను పెట్టుకున్నాను. ఈ పాలలో నేను ఇంకొక 1 కప్పు వాటర్ ని యాడ్ చేస్తున్నాను. చిక్కటి పాలను తీసుకోవాలి. అలాగే ఈ పాలలో కాస్త కుంకుమ పువ్వుని వేసుకుందాము మంచి కలర్ కోసం. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో స్వీట్నెస్ కోసం 1/3 కప్ వరకు చక్కెరని వేసుకుంటున్నాను నేను. చక్కెర అనేది మీ స్వీట్నెస్ ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ పాలని మనం బాయిల్ అవ్వనిద్దాము. నెక్స్ట్ చూడండి, ఈ ఖీర్లోకే ఇలాగా జస్ట్ 2 టీ స్పూన్స్ వెనిలా కస్టర్డ్ పౌడర్ ని తీసుకుని ఈ బౌల్లోకి వేసుకుని, ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను తీసుకుని పోసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసి పెట్టుకుందాము. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల మనకి ఈ ఖీర్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది. అందువల్ల మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ ని యూస్ చేసుకుంటున్నాము. ఇలాగా తగినన్ని పాలను పోసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ ని పెట్టుకుందాము. చూడండి, ఇలాగా ప్యాన్ ని పెట్టుకొని ఇందులో 2-3 టీ స్పూన్ల ఫ్రెష్ నెయ్యిని వేసుకుందాము. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను కాజు, బాదాం, కిస్మిస్ అలాగే చిరంజీని తీసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఏ నట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే తీసుకోండి. వీటిని మాడకుండా ఫ్రై చేసుకుందాము. ఇలాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే మిగిలిన నెయ్యిలో 1/4 కప్పు బొంబాయి రవ్వని వేసుకుందాము. లో ఫ్లేమ్లను పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకాస్త నెయ్యిని కూడా వేసుకోవచ్చు. చూడండి, దీనిలాగా ఫ్రై చేసుకుంటూనే లో ఫ్లేమ్లో ఒకసారి ఇప్పుడు మనం పాలను చెక్ చేసుకుందాము. చూడండి, పాలు కూడా మనకి ఇక్కడ చక్కగా పొంగొచ్చి ఇలాగా బాయిల్ అవుతా ఉన్నాయి కదా, అంటే మనకి పాలు కూడా రెడీగా ఉన్నాయి. పాలు ఇలాగా పొంగి ఒక 2-3 నిమిషాలు బాయిల్ అవ్వాలి. ఇది కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి మీకు 3-4 మినిట్స్ టైం అనేది పడుతుంది. రవ్వ అనేది ఫ్రై అయిపోయింది. ఇక్కడ చూడండి, కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన రవ్వలో మనం బాయిల్ చేసుకున్న పాలని కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుందాము. ఇలాగా మొత్తం పాలని పోసేసుకోవాలి. పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ అనేవి లేకుండా. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడికే వరకు ఉడికించాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది ఉడికిపోవాలి కాబట్టి. ఇలాగ 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ కస్టర్డ్ని యాడ్ చేసేసి బాగా వెంటనే మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఈ విధంగా లంప్స్ అనేవి లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని వేసుకుందాము. యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలిసిపడేట్టు మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుందాము. చాలా తక్కువ టైంలోనే మనకి ఈ ఖీర్ అనేది రెడీ అయిపోతుందండి. రవ్వ కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది, చాలా తొందరగా కూడా చిక్కగా కూడా అయిపోతుంది. చూడండి, మనం కస్టర్డ్ వేసుకున్న తర్వాత కూడా మన ఖీర్ అనేది మరీ మనకి చిక్కగా అయిపోకుండా ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకుందాము. ఫైనల్గా నేను చూడండి ఇందులో ఒక 2 టేబుల్స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది.
जस्ट शुगर नैना सरे ऐड चेसुकोवच्चु लेकपोते मीरु मोत्तम कंडेंस्ड मिल्क नैना सरे ऐड चेसुकोवच्चु मी स्वीटनेस नि बट्टी कंडेंस्ड मिल्क नैना सरे शुगर नैना सरे ऐड चेसुकोंडि वेसुकोनी कंडेंस्ड मिल्क तो कूडा बागा मिक्स चेसुकुंदामु ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే ఇది చల్లారేకొద్దీ కొంచెం చిక్కగా అయిపోతుంది ఇప్పుడైతే చూడండి పాయసం కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో మరి మీరు కూడా ఈ బొంబాయి రవ్వతో ఇంత టేస్టీ పాయసాన్ని ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఈ పాయసాన్ని మీరు ఏ స్పెషల్ ఆకేషన్స్ లో అయినా సరే ట్రై చేయొచ్చు లేకపోతే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా చాలా సింపుల్ గా తొందరగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట మరి మీరు కూడా రవ్వతో ఇలాగా ఖీర్ ని ట్రై చేసి మీకు గనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ని మన YouTube చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్